ప్రస్తుతం కడప జిల్లా రాజకీయాలు కడప పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించిన రాజకీయాలు చాలా హాట్ హాట్గా నడుస్తున్నాయి కారణం ఏంటి అంటే వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు బరిలోకి దిగడం ఒకే ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి ఒకరు అది ఒకళ్ళు వై అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా మరొకళ్ళు షర్మిల అయితే షర్మిలకి మద్దతు ఎవరు అంటే ఇప్పుడు సునీత వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత సునీత ప్రచారం చేస్తున్నారు ఇంతకుముందు అసలు సునీత బరిలోకి దిగుతారని కొన్ని రోజులు సౌభాగ్యమ బరిలోకి దిగుతుంది అని కొన్ని రోజులు ప్రచారం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంటుందని ఆల్రెడీ టీడీపీ నాయకులతోటి బాబు గారితో మంత్రాలు కూడా పూర్తయినాయి కాకపోతే చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వెళితే విలువలు వదిలేశారు అనేది స్థానికంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అదే కాంగ్రెస్ పార్టీ అయితే ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీయే కాబట్టి జాతీయ పార్టీ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది అందుకే ర్మిలు గారు ఆ పార్టీలో చేరిపోవడం పీసీసీ చీఫ్ అవ్వడం ఇప్పుడు కడప నుంచి ఎంపీ స్థానం నుంచి బదిలీ అయితే ఇప్పుడు షర్మిలకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు సునీత అలాగే స్థానికంగా అప్పుడు జరిగిన వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి పూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డి కీలక సూత్రధారి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి కలిపే హా హత్యకు కుట్ర పన్నారు అనేది ప్రధానంగా మొదటి నుంచి ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా పదే పదే ఎందుకంటే అక్కడ వీళ్ళ ప్రత్యర్థి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారంటూ ప్రచారం చేస్తూ అటువంటి హంతకుల్ని చట్టసభల్లోకి పంపకూడదు అతన్ని అసలు రాజకీయాల్లో ఉండనివ్వకూడదు అంటూ స్థానికంగా చేస్తున్న ప్రచారం కానీ షర్మిలకి ఇస్తున్న మద్దతు కానీ ఎంతవరకు సక్సెస్ అవుద్ది నిజంగా సునీత గనక దీని మీద సీరియస్ గా ప్రచారం చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్య పేరుతో ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగితే షర్మిల సునాయసంగా గెలిచేస్తారా ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అనేది కెళ్ళు